హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళి టీవీ గుమ్మడికాయ గుమ్మడికాయతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లు వీటిని ఆహారంలో తప్పకుండా వాడాలి గుమ్మడికాయ అనగానే మనం లైట్గా తీసుకుంటాం గుమ్మడికాయని చాలామంది ఇష్టపడరు దిష్టి తీయడానికి మాత్రమే అది పనికొస్తుందని అనుకుంటూ ఉంటారు విదేశీయులు సైతం గుమ్మడికాయలను డెకరేషన్ వస్తువులా చూస్తారు కానీ గుమ్మడికాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అవి ముఖ్యంగా మన శరీరంలో వచ్చే క్యాన్సర్కి చెక్ పెట్టాలంటే గుమ్మడికాయని తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా శీతాకాలం వస్తున్న సమయంలో గుమ్మడికాయలు ఎక్కువగా కాస్తాయి వీటిలో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి పసుపు ఆరెంజ్ కలర్స్లో ఉండే గుమ్మడికాయల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ మన కణాలు పాడవకుండా కాపాడతాయి గుమ్మడికాయల్లో ఫైబర్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని క్యాన్సర్ పేషెంట్ల ఆహారంలో చేర్చారు అయితే గుమ్మడికాయలు క్యాన్సర్ పేషెంట్లందరికీ సెట్ అవ్వు కొంతమంది పేషెంట్లకు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినబుద్ధి కాదు విరోచనాల సమస్య ఎదురవుతుంది అలాంటి వారికి గుమ్మడికాయల ఆహారం పెట్టడం మంచిది కాదు అది తప్పితే మిగతా ఎవరికైనా ఇవి చాలా మేలు చేస్తాయి అయితే క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఈ గుమ్మడికాయ తినడానికి ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది గుమ్మడికాయల్ని రోస్ట్ చేసి సలాడ్లలో కలిపి తినవచ్చు గుమ్మడికాయ బ్రెడ్ కలిపి తినవచ్చు యాపిల్ గుమ్మడికాయ కలిపి పాన్ కేక్స్లా తినవచ్చు గుమ్మడికాయ గింజల్ని వేపుకొని తినవచ్చు గింజల్ని శుభ్రం చేసి కొద్దిగా నూనె వేసి వేపుకోవాలి గింజలు గోల్డ్ కలర్లోకి మారే వరకు వేపాలి ఇందుకు దాదాపు ఇరవై నిమిషాలు పడుతుంది ఆ తర్వాత కాస్త ఉప్పు ఇతరత్ర స్పైసీ వేసుకోవచ్చు చూశారే కదా గుమ్మడికాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి